ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి 33 జిల్లాల నుంచి తమ తమ క్రీడాకారులను తీసుకొచ్చినటువంటి 33 జిల్లాల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకి 48వ జూనియర్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వాహకులందరికీ కూడా ఇందాక మీతోటి శ్రీకాంత్ చెప్పినట్టు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి అన్నం పెడుతున్న డాక్టర్ ఆనంద్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు శుభాకాంక్షలు అభినందనలు హోలీ పర్వదినం సందర్భంగా మీ వికారాబాద్ జిల్లాకు వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి అదృష్టం కలిగించినటువంటి వేదిక మీదన పెద్దలకి కలుసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి కబడ్డీ అసోసియేషన్ మిత్రులందరికీ కూడా మరోసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను నేను దుబ్బాక శాసనసభ్యునిని కాకుండా క్రీడల పట్ల ఆసక్తి కలిగినటువంటి ఒక వ్యక్తిగా తెలంగాణలో ఉన్నటువంటి ఒక అసోసియేషన్ కి మిత్రుడు శ్రీకాంత్ అట్లయితే కబడ్డీ అసోసియేషన్ కి అధ్యక్షుడు నేను తెలంగాణ జిమ్నాస్టిక్ అసోసియేషన్ అటువంటి సంస్థకి అధ్యక్షునిగా క్రీడల పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది చిన్నప్పటి నుంచి అనేక వృత్తుల్ని కొనసాగించి నాకు అందరికంటే అన్నిటికంటే ఇష్టమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి ఆ ఉపాధ్యాయ వృత్తిలో చాలా సార్లు చాలా మంది పిల్లల్ని ఈ దేశానికి ఉపయోగపడేటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలని చాలా సార్లు అనుకునేవాడిని చాలా సందర్భాల లోపల నేను ఎక్కడికి వెళ్ళినా పిల్లలతో కలిసి చాలా సేపు గడపడానికి ఇష్టపడతాను అందుకని జూనియర్ కబడ్డీ టోర్నమెంట్ అన్నప్పుడు చాలా మంది పిల్లలు కలవచ్చు అనేటువంటి ఉద్దేశంతో మా నియోజకవర్గాన్ని కాదని దాదాపు 250 కిలోమీటర్ల దూరం మీ అందరి దగ్గరికి ఎందుకు వచ్చినా అంటే స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి రెండు మాటలు మీద ఎత్తుకోవలసినది కబడ్డీ ఆడేటప్పుడు ఆ లైన్ ముట్టుకోవడానికి మనం అందరం కష్టపడతా ఉంటాం ఆ లైన్ దగ్గరికి వస్తేనే మనం ఆడుతున్నటువంటి టీంకి కొన్ని పాయింట్స్ వస్తాయి అందుకని దయచేసి ఏ క్రీడాకారుడు కూడా క్రీడా స్ఫూర్తిని వదలకుండా స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి ఒక మాటను గుర్తుపెట్టుకోవాలి అయిపోయింది నలుగురు పట్టేసినారు ఐదుగురు పట్టేసినారు నేను గీత వరకు పోలేనేమో అనేటువంటి నిర్లిప్త నిరాసక్తత ఏ నిమిషం కూడా రావద్దు స్వామి వివేకానంద గారు ఏం చెప్తారంటే మృత్యువుతోటైనా శత్రువుతోటైనా చివరి నిమిషం దాకా పోరాడమని చెప్తాడు దట్ స్పిరిట్ షుడ్ బి దేర్ ఆ పోరాటం స్ఫూర్తిని గౌరవంగా ప్రతి క్రీడాకారుడు కూడా చూపెట్టాలి అయిపోయింది అని నిరాశ పడితే నలుగురు మనల్ని చుట్టుముట్టిన నిరాశ పడితే యూ కెనాట్ రీచ్ యువర్ గోల్ నీ గోల్ ఏంది నీ గీత దగ్గరికి పోవడం నేను ఎంతమంది పట్టుకున్నారు పట్టుకున్న వాళ్ళ చిన్నోళ్ళు ఉన్నారా పెద్దోళ్ళు ఉన్నారా ఊసిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఆశిరెడ్డి గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద మనకు సంబంధం లేదు మన లక్ష్యం ఏంది మన గోల్ ఏం కనబడాలంటే ఆ గమ్యస్థానం చేయాల్సినటువంటి గీత కనబడాలి ఇద్దరికి కూడా గురువు ఒకడే మహాభారతానికి ఎడమ వైపు కుడివైపు మోహరించినటువంటి రెండు సైన్యాలకు కూడా గురువు ఒక్కడే ఎవరో గురువు ద్రోణాచార్యుడు అటుపక్కన ఉన్నటువంటి కౌరవులకి ఇటుపక్కన ఉన్నటువంటి పాండవులకి ఇద్దరికి కూడా గురువు ఒక్కడే మొత్తం శిక్షణ పూర్తయిన తర్వాత శిష్యులందరినీ తీసుకొని నడుచుకుంటూ పోతాడు వికారాబాద్కి వెళ్ళి హైదరాబాద్కి పోతున్నాడు గురువు మంచి చేస్తేందుకు పోతున్నాడు చెరువుగట్ట హిమాయత్ సాగర్ దగ్గరికి పోయి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని పోతారు పోయిన తర్వాత ఒక అడవికి చేరుతారు అడవిలో ఒక వృక్షం కింద అందరిని ఆపుతారు ఇట్లా వికారాబాద్ గ్రౌండ్ లో ఆపినట్టు ఒక్కొక్కరిని పిలిచి నాయన ఆ చెట్టు మీద ఏం కనబడుతుంది చూడు అని చెప్తాడు గురువు ఒకడే ఈ 100 మంది కౌరవులకి ఐదుగురు పాండవులకి అందరికి కూడా గురువు ఒకడే ఒక్కొక్క శిష్యుని పంపించి ఆ చెట్టు మీద ఏం కనబడుతుంది చూడు అంటాడు ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్కరు కనబడుతుంది కానీ గురువు మనసు మెచ్చినటువంటి శిష్యుడికి ఏం కనబడ్డది ఏం కనబడ్డది ఒక చెట్టు ఆ చెట్టుకు చివరి కొమ్మన ఒక పక్షి ఆ పక్షి కన్నుని నన్ను ఛేదించమని నా గురువు అడుగుతున్నాడు అనేటువంటి లక్ష్యం ఎవరికి కనబడ్డది అంటే అసలు సిసలైనటువంటి శిష్యుడి లక్ష్యం అది అందుకని 33 జిల్లాలకు వచ్చినటువంటి టీం మేనేజర్లకు ఇష్టమైనటువంటి ప్లేయర్లు మీరందరూ ఈ రోజు గ్రౌండ్ కు వచ్చారు కాబట్టి మీ అందరి లక్ష్యం ఈ టోర్నమెంట్ గెలవడమే అంతేనా కాదా వికారాబాద్ కప్పించి పోదామని వచ్చి రావాలన్నా నేను స్వార్థపరుణ్ణి కప్పు వస్తే మా సిద్దిపేటలోకి రావాలని కోరుకుంటా వికారాబాద్ కూడా కొట్టేసి మా సిద్దిపేటలో కప్పు తీసుకొని రావాలని కోరుకుంటా ఎందుకంటే మనిషి స్వార్థ జీవి కాబట్టి కానీ ప్రతి టీం కూడా అది ఏ టీం అయినా ఏ జిల్లా టీం అయినా నేను ఇందాక చెప్పినట్టు ఆ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించండి చివరి దాకా కొట్టారండి గెలుపు మీ పక్షాన్నే ఉంటుంది ఎప్పుడైతే మీరు నిరాశ వైపు వస్తారో మీరు ఆ యుద్ధాన్ని ఓడిపోతారని చెప్పి చిన్నప్పుడు మాకు ఇంగ్లీష్ సార్ చెప్పిండు అగైన్ అండ్ అగైన్ అంటే రీచ్ ద గోల్ అని నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు అందరికి చదువు చెప్పే అవకాశం నాకు రాలేదు ఇంకా మీరు పాఠశాల వయసులోనే ఉన్నారు కాబట్టి ఇవన్నీ మీ గోల్స్ గా పెట్టుకుంటారు ఇందాక శ్రీకాంత్ చెప్పిండు క్రీడలు అంటే కంప్యూటర్లు అయిపోయినాయి మన వాళ్ళకి కబడ్డీ ఆడుతున్నారు అంటే ఆడుతున్నాం సార్ ఏడు ఆడుతున్నారు సెల్ ఫోన్లు ఆడుతున్నారు పిల్లలంతా
తల్లిదండ్రులు కూడా పిల్లల్ని గ్రౌండ్ కు పంపించడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. మోకాలికి దెబ్బ పడుతుందో కాలికి దెబ్బ తాకుతుందని చిన్నప్పుడు మేము కబడ్డీ ఆడితే మోకాళ్ళు మోచేతులన్నీ వెచ్చులు పెచ్చులు లేచిపోతుండే. ఇప్పుడు మీకు ఇంకా సేఫ్టీ బ్యాండ్లు వచ్చినాయి. మోకాళ్ళకో బ్యాండ్ మోచేయికో బ్యాండ్ తలకు బ్యాండ్ వేసుకుని ఆడుతున్నారు. కొంచెం సేఫ్టీ ఇంక్రీజ్ అయింది. చిన్నప్పుడు మేము కోక ఆడితే కొన్నిసార్లు గుంజలు ఇరిగిపోతే గ్రౌండ్ అదల పోయి పడుతుంది మా స్పీడ్ కి. ఇప్పుడు ఆ క్రీడా స్ఫూర్తి లేదు. ఏమున్నది ఇప్పుడు ఏసీ బస్సు ఉన్నదా? మా పిల్లగాడు స్కూల్ కు రావాలంటే ఏసీ బస్సు కావాలి. ఆడికి వెళ్ళి మొదలైతుంది. ఎట్లా తయారు చేస్తున్నారు పేరెంట్స్ పిల్లల్ని? పోల్ట్రీ ఫార్మ్ లో కోడిని పెంచినట్టు పెంచుతున్నారు. నో వరీ ఇస్ పర్మిటింగ్ దేర్ కిడ్స్ ఫర్ ద గ్రౌండ్స్. అన్ఫార్చునేట్లీ కంప్యూటర్లలోనే క్రికెట్ ఆడుతున్నాం, కంప్యూటర్లలోనే కబడ్డీ ఆడుతున్నాం, కంప్యూటర్లలోనే కోక ఆడుతున్నాం. కానీ అరిస్టాటిల్ ఏం చెప్తాడంటే సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ అని చెప్తాడు. గ్రామీణ క్రీడ అయినటువంటి కబడ్డీలో మీరంతా నిష్ణాతులు అయితే బరాబర్ ఇంగ్లీష్ మీడియం పిల్లలకు పోటీగా మీరు చదువుకోగలుగుతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. వాళ్ళకి ఏం రాదు, రెండు మూడు ఇంగ్లీష్ వాక్యాలు వస్తాయి. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ సంబడీ. కానీ గ్రామీణ ప్రాంతాలకు వచ్చినటువంటి క్రీడాకారులుగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. నేను పక్కా తెలంగాణలో పల్లెటూరులో, మీ వికారాబాద్ లాంటి చిన్న పల్లెటూరు మీ దానికి జరగ పెద్దగా ఉంది, పక్కా పంచాయతీ 700 ఓట్లున్న పంచాయతీలో రెండో తరగతి దాకా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం అంటే మాట్లాడుతున్నాం, పరిస్థితులు నేర్పిస్తే. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండే మీకు ఇంత అంత గ్రౌండ్ ఉంటుంది. పొద్దుగాలైతే పరిగెత్తడానికో కబడ్డీ కోకో ఆడడానికో కొంతవరకు పీఈటీలు తక్కువై క్రీడాకారులకి ఉత్సాహం లభించక కొంత ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కూడా వికారాబాద్లో నేను ఇందాక ఒక టీచర్ని చూసిన, వారి పేరు మల్లికార్జున్ అనుకుంటా. రౌండ్ అబౌట్ వారి ఏజ్ చూస్తే 55 పైచీలు కనబడ్డారు. కానీ చిన్న చిన్న పిల్లలతో సమానంగా డాన్స్ లో వారు ఉత్సాహంగా డాన్స్ చేసి ఇక్కడ మల్లికార్జున్ చెప్తాడు. టీచర్ అనేటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మంది విద్యార్థులు ఫాలో అవుతుంటారు. మనకు తెలియకుండానే మనం వేసిన బూట్ల కాడి నుంచి మనం చేసిన బాల్ కట్టింగ్ దాకా పిల్లలు ఫాలో అవుతారని మాకు సైకాలజీలో పీఈడీ నేర్పించినప్పుడు సైకాలజీ టీచర్ చెప్తుంటారు. అందుకనే టీచర్ షుడ్ బి ఆల్వేస్ ఏ రోల్ మోడల్ ఫర్ ద స్టూడెంట్. అమ్మాయి విద్యార్థులు తీర్చిదిద్దుతాడు. అందుకని ఇక్కడికి వచ్చినటువంటి మా కబడ్డీ కోచ్లు, 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి కోచ్లు, ఆ జిల్లాల నుంచి వచ్చినటువంటి కబడ్డీని ఎంకరేజ్ చేస్తూ వచ్చినటువంటి క్రీడాకారుల మిత్రులందరికీ కూడా, వీళ్ళంతా మట్టిలో మాణిక్యాలు. ఈ మట్టిలో మాణిక్యాల్ని జాతీయ స్థాయిలో కబడ్డీ ఆడేటువంటి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని, ఆ దిశలో మా క్రీడాకారులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందింప చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ మిత్రులకి, వేదిక మీదటువంటి పుర ప్రముఖులకి ఆటలను ఎంకరేజ్ చేయాలని. ఆనంద్ గారు మాట్లాడుతూ అందం పెట్టడంతో పాటు ఆవేదనలు కూడా పంచుకున్నాడు మీతోటి. 130 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఒక్క ఒలింపిక్ మెడల్ ఎందుకు వస్తలేదో ఒక్కసారి మనం గుండె మీద చేసుకుని ఆలోచించాలి. దయచేసి విద్యార్థులు, విద్యాబోధన చేస్తున్నటువంటి పీఈటీలు, వాళ్ళని ప్రమోట్ చేయాల్సినటువంటి స్కూల్ యాజమాన్యాలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. గ్రౌండ్ లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్, గ్రౌండ్ ద్వారా విద్యార్థి మెదడుకు వచ్చేటువంటి పదును మీరు ఏసీ రూమ్ లలో కూర్చోబెడితే రాదు. డి విటమిన్ లేదని డాక్టర్ సార్ చెప్తాడు, ఆనంద్ సార్ చెప్తాడు. డి విటమిన్ లోపం వచ్చింది పిల్లలకి ఏదో గోలు వేస్తాడు, సి విటమిన్ లోపం వచ్చింది ఇంకో గోలు వేస్తాడు. ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మనం తిన్నటువంటి గ్రామీణ వైద్యం లోపలే, గ్రామీణ భోజనంలోనే ఉంది. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాం, పెద్దలు చాలా మంది మాట్లాడాల్సిన ఉంటారు. కరోనా వచ్చింది, దేశం ఎడిపోతుందని భయపెట్టారు. దేశం బాగుండాలి, భారతదేశం గట్టిగా నిలబడాలి. ఎట్లా నిలబడాలి? మీ అమ్మ పోపిత్తులలో ఉన్నటువంటి పసుపు, మీ అమ్మ వేసినటువంటి జీలకర్ర, మీ అమ్మ వాడినటువంటి అల్లం మన శరీరంలో రెసిస్టెన్స్ పెంచింది. ఇవి లేవు కాబట్టే చైనాలో టపా టపా వికెట్లు పడిపోయినాయి, తెల్లని తట్టుకోలేకపోయిన కరోనాని. కానీ నల్లని మనల్ని అవగాహన చేస్తే ఈ దేశ ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి. అందుకని సి విటమిన్లు సిట్రిజన్లు వద్దు. చిన్నప్పుడు దొరికే ఉసిరికాయలు చెట్ల పండి ఆడ దొరుకుతాడు, ఉసిరికాయలు తినండి. పొద్దుగాలైతే ఒక గంట గ్రౌండ్ లో ఉరుకుంది, డి విటమిన్ వస్తుంది. కాబట్టి దయచేసి సాధ్యమైనంత వరకు డైరెక్ట్ సన్లైట్ కి ఎక్స్పోజ్ అవుతూ విద్యార్థులందరూ ఎదుగుతే మీ ఎముకలు కూడా గట్టిగా ఉంటాయి. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడానికి, మీ శరీరాల ఆకృతిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్తూ అంత మంచిగానే అనిపించింది. కానీ మా శ్రీకాంత్ను చూసినాక మా ఊసిరెడ్డి సార్ చూస్తే సార్ ఇంటి పక్కన గ్రౌండ్ లేనట్టు అనిపించింది నాకు. అది మా ఊసిరెడ్డి గారిని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన
చేసినటువంటి వేదికకు ఈ కార్యక్రమంలో నన్ను ఇంత గొప్పగా ఆహ్వానించి సాదరంగా స్వాగతం పలికినటువంటి వేదికకు కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను।